हाई गाइज वेलकम बैक टू द लॉग शेन पॉप्स काकीनाड ఈ రోజు ఈ వీడియోలో ఇన్బ్రీడింగ్ అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం సో ఇన్బ్రీడింగ్ అనేది ఎంతవరకు చేస్తున్నారు ఎంతవరకు చేయొచ్చు ఎంతవరకు చేయకూడదు అసలు అందులో రిస్క్ ఛాన్సెస్ అనేవి ఎలా ఉన్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళేకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అండ్ ఇన్బ్రీడింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్బ్రీడింగ్ అంటే మ్యాక్సిమం మీరు అందరూ కూడా గూగుల్లో కొట్టినా ఏం కొట్టినా వచ్చేది ఇన్బ్రీడింగ్ ఇస్ ఎ మేటింగ్ టుగెదర్ ఆఫ్ ఎ క్లోజర్ రిలేటెడ్ డాగ్స్ ఐ మీన్ అక్కడ యానిమల్ ఏదైతే ఉందో సో మనం ఇక్కడ డాగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి డాగ్స్ గురించి చెప్తున్నాం సో ఇది కూడా ఇంకా క్లీన్గా చెప్పడం కోసం నేను ఇక్కడ రాశాను ఎగ్జాంపుల్ ఇన్బ్రీడింగ్ ఎగ్జాంపుల్ మదర్ని సన్ మేట్ చేసిన లేకపోతే ఫాదర్ని డాగ్ మేట్ డాటర్ మేట్ చేసిన మీన్ డాటర్ని ఫాదర్ మేట్ చేసిన సిబ్లింగ్స్ మేట్ చేసుకున్నా అదంతా కూడా ఇన్బ్రీడింగ్ లెక్కలోకి వస్తుంది అండ్ ప్రతిసారి ఇన్బ్రీడింగ్ జరిగే ప్రతిసారి కూడా డాగ్లో రిస్క్ ఛాన్సెస్ అనేవి 5% పెరుగుతూ వస్తుంటుంది ఇన్బ్రీడింగ్లో రిస్క్ ఛాన్సెస్ ఎప్పుడు కూడా 5-7.5% రిస్క్ ఛాన్సెస్ అనేవి పెరుగుతూ వస్తుంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాగ్ని అసలు మీరు తెచ్చుకునేది ఎందుకు డాగ్ హెల్తీగా ఉండడం కోసం అండ్ దాన్ని మీరు మన ఎంటర్టైన్మెంట్ కోసం అండ్ దాన్ని బాగా చూసుకోవడం కోసం అది కొంతమంది వర్కింగ్ కోసం తీసుకుంటుంటారు సో ఈ వీడియోలో మొత్తమంతా కూడా కవర్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పప్పీని ఇంటికి తెచ్చుకునేటప్పుడు సో ఒక డాగ్ని మీరు ఇంటికి తెచ్చుకుంటున్నారు అంటే ఆబ్వియస్లీ దీనికి ఫాదర్ మదర్ అనేది డెఫినెట్లీ ఉంటుంది మీకు కొంచెం వీడియో బోర్ కొట్టినట్లయితే మాత్రం నన్ను క్షమించండి ఏదో కొంచెం మ్యాథ్స్ ఆర్ క్లాస్ చెప్పినట్టు ఉంటుంది బట్ అండ్ ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా ఉందండి మన సబ్స్క్రైబర్ ఒక ఆయన మన లాక్డౌన్లో రిట్రైవర్ పప్పీస్ నాకు కాల్ చేసి అడిగారు కూడా ఆయన మన దగ్గర రిట్రైవర్ పప్పీస్ ఉన్నాయండి అని చెప్పని రిట్రైవర్ పప్పీస్ ఆ టైం మన దగ్గర లేవు బట్ అని చెప్పని బయట ఒకళ్ళ దగ్గర డాగ్ని తీసుకోవడం జరిగింది అలా తీసుకున్న డాగ్ ఇన్బ్రీడింగ్ ప్రాబ్లం వల్ల డాక్టర్ కూడా క్లీన్గా సర్టిఫైడ్ చేసి ఇచ్చారంటండి దట్ డాగ్ ఇస్ ఇన్బ్రీడెడ్ అని చెప్పని ఇన్బ్రీడింగ్ చేయడం వల్లే ఆ డాగ్ చనిపోయింది అండ్ అది ఎలా చనిపోయింది ఏంటన్నది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను అండ్ సో ఇక్కడ ఇన్బ్రీడింగ్ వచ్చేసరికి ఒక ఒక డాగ్ని మీరు తెచ్చుకుంటే దాని ఫాదర్ అండ్ మదర్ని కంపల్సరీ మ్యాక్సిమం కొంతమంది చూసుకుంటారు కొంతమంది చూసుకోరు సో ఈ డాగ్ యొక్క ఫాదర్ మదర్ వీటి యొక్క జెనెటిక్స్ డాగ్లో మనకు తెలిసినంతవరకు మ్యాక్సిమం అందరికి కూడా తెలిసింది ఇందులో డాగ్లో 50% ఫాదర్ అండ్ 50% మదర్ని మాత్రమే ఉంటాయి అని మాత్రం అనుకుంటారు అందరూ కూడా బట్ ఇక్కడ ఈ డాగ్ లైఫ్లో అంటే దాని జెనెటిక్స్లో వీటితో పాటు కీ రోల్ ప్లే చేసేవి కూడా ఇంకొన్ని ఉంటాయి ఫాదర్ యొక్క ఫాదర్ మదర్ మదర్ యొక్క ఫాదర్ అండ్ మదర్ అండ్ వీటికి ఫాదర్ మదర్ కూడా ఉంటాయి కదా ఫాదర్ మదర్ ఫాదర్ మదర్ ఫాదర్ మదర్ ఫాదర్ మదర్ సో ఇక్కడ వీటి జనరేషన్ అనేది మీకు చూడొచ్చు ఇది మీకు ఇందులో కనిపించదండి నార్మల్లీ మీరు డాగ్ తీసుకునేటప్పుడు ఏదైనా ఒక పెట్ స్టోర్లో మీరు డాగ్ను కొంటే మీకు దీని పెడిగిరీ ఐ మీన్ ఆల్రెడీ పెడిగిరీ మీద మనం వీడియో చేసుకున్నాం ఆ వీడియో మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఒకసారి అది కూడా చూడండి అండ్ ఈ పెడిగిరీ అనేది మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే కేసీఐ రిజిస్టర్డ్ డాగ్లో సో ఆబ్వియస్లీ కేసీఐ మీద కూడా కేసీఐ డాగ్ తీసుకునే ముందు మీరు తీసుకోవాల్సింది ఏంటి అన్నదాని గురించి కూడా మనం వీడియో చేసుకున్నాం దాన్ని కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఈ కేసీఐ డాగ్ మీరు తీసుకుంటే దానికి వచ్చే పేపర్లో మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇందులో రాసి ఉంటుంది అండ్ మీరు తీసుకునే పప్పీ గురించి అండ్ ఇట్ వాజ్ ఎ మెయిల్ ఆర్ ఎ ఫీమేల్ అండ్ ఇక్కడ మీకు ఒక డాగ్ పిల్లలు పెట్టిందంటే ఒక పిల్లే పెట్టి ఆగిపోదు కదా ఒక మెయిల్ పెట్టచ్చు లేకపోతే మిగిలిన ఫీమేల్ పెట్టచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 మెయిల్స్ 2 ఫీమేల్స్ అనుకున్నాను ఇక్కడ వీటిని పుట్టే పప్పీస్లో ఇక్కడ ఈ ఫాదర్ నుంచి మేబీ వచ్చేది ఒక 1 అనుకుందాం మదర్ని 2 అనుకుందాం అండ్ మదర్ సైడ్ నుంచి వచ్చేవి కూడా ఉంటాయి కదా అంటే ఈ పప్పీలో వీటి యొక్క
పెడిగ్రీ కూడా రోల్ చేస్తుంది ఇక్కడ, ఐ మీన్ కీ ప్లే చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ 1-1 అనుకుందాం, అండ్ ఇక్కడికి వచ్చేసరికి 2-2 అనుకుందాం, ఇక్కడికి వచ్చేసరికి 1-2. సో ఇలా అనుకుందాం, అంటే ఇటు ఫాదర్ పెడిగ్రీయే కాక అండ్ మదర్ పెడిగ్రీ కూడా డాగ్ యొక్క జెనెటిక్స్ మీద రోల్ అనేది ప్లే చేస్తుంది. అండ్ మీకు ఒక డాగ్, ఇప్పుడు నేను మొన్న ఇందాక ఒక పప్పీ అయిందని చెప్పాను చూసారా, ఇది నార్మల్లీ ఉండేదండి. అంటే ఒక డాగ్ని ఒక డాగ్కి తీసుకునే ఒక పెడిగ్రీ. అదే ఇన్బ్రీడింగ్ అయితే ఎలా ఉంటుందంటే, ఇక్కడ సేమ్ సిబ్లింగ్స్ ఉంటాయి, సిబ్లింగ్స్ నుంచి వచ్చే పప్పీసే మళ్ళీ మీట్ అవుతుంటాయి. అండ్ ఇలా మీటింగ్ అవుతున్న ప్రతిసారి, లేదంటే మదర్ని సన్ లేకపోతే ఫాదర్ టు డాటర్ మీటింగ్ అవుతున్న ప్రతిసారి, వాటి నుంచి వచ్చే అవుతున్న ప్రతిసారి కూడా డాగ్ లైఫ్ అనేది ఇక్కడ మీరు చూపించినట్టు 5% నుంచి 7.5% రిస్క్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ ఇది ఎక్కడ వరకు జరుగుతుంది అంటే, కొన్ని కొన్నిసార్లు మీకు ఇటు గ్రాండ్ ఫాదర్ లేకపోతే ఇటు డాటర్ని మీట్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ ఇక్కడ సన్ వచ్చి అటు గ్రాండ్ మదర్ని మీట్ చేస్తుంటాయి. కొన్ని కొన్ని సిబ్లింగ్స్లో అసలు మీటింగ్ అనేవి మ్యాక్సిమం అగ్రెస్ చేయకూడదు, ఇన్బ్రీడింగ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మీరు ఇక్కడ మీరు కేసీఐ షో కాకుండా లేకపోతే ఒక వర్కింగ్ లైన్ షోస్కి వెళ్తే, ఐ మీన్ పిఎస్ఏ షోస్ అని చెప్పని ఉంటాయండి. సో వీటిల్లో ఏంటంటే ఇవి లెవెల్స్లో ఉంటాయన్నమాట, లైక్ స్టేజెస్లో అన్నమాట. సో వీటిల్లో డాగ్ వర్కింగ్ లైన్స్ ఉంటాయి. జర్మన్ షెపర్డ్స్ వర్కింగ్ లైన్, రాట్వీలర్ ఇస్ ఎ వర్కింగ్ లైన్, అంటే వర్క్ చేయడం కోసం ఉన్న డాగ్స్ అవి. రాట్వీలర్ని ఎందుకు బ్రీడ్ చేశారు అని మీరు ఆబ్వియస్లీ నేను చెప్పక్కర్లేదు, యూట్యూబ్లో కూడా యూట్యూబే చెప్పొద్ది, దాని మీద చాలామంది వీడియోస్ చేస్తున్నారు. బట్ నాకు బ్రీడింగ్ ఆ బ్రీడ్స్ మీద వీడియోస్ చేయడం కన్నా డైట్ చార్ట్ చేయడం అనేది చాలా ఇష్టం. ఆబ్వియస్లీ 70% వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది, బట్ ఇది డెఫినెట్లీ చేయాలి, దీని గురించి అని చెప్పని కొంచెం లేట్ చేసుకుంటున్నాం, కొంచెం టైం తీసుకుంటున్నాం. ఈ షోస్లోకి వచ్చేసరికి, ఈ లైన్స్లోకి వచ్చేసరికి డాగ్ ఫిట్ అండ్ హెల్దీ అండ్ దాని ఫిజికల్ మెంటల్ కండిషన్ అన్నీ కూడా బాగుంటే మాత్రమే ఇందులో డాగ్ అనేది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఒక ట్రైనర్ ఇచ్చే కమాండ్ని డాగ్ తీసుకొని తను చెప్పిన ప్రతి మాటని కూడా వెంటనే క్యాచ్ చేసి వర్క్ చేయగలగాలి. ఒక పర్సన్ని అటాక్ చేయడం కానీ లేకపోతే ఒబీడియన్సీ కానీ లేకపోతే దానికి అక్కడ ఇచ్చిన టాస్క్ కానీ కంప్లీట్ అవ్వాలి. సో అక్కడ ఈ జెనెటిక్స్ అనేవి 90% ప్లే చేస్తాయండి రోల్, 90% వీటిలో ఉన్న ప్రాబ్లమ్సే. మీరు మ్యాక్సిమం ఎప్పుడైనా చూస్తే రాట్వీలర్కి ఇలాగా కాళ్ళు పడిపోయండి, హిప్ డిస్ప్లేషియా ప్రాబ్లం వచ్చిందండి, లేకపోతే ఇలా కళ్ళు ప్రాబ్లం వచ్చేయండి, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్ప ఎక్కడన్నా మీరు బెల్జియం మ్యానర్స్ కానీ లేకపోతే డచ్ షెపర్డ్స్ కానీ ఇలాంటి వాటికి ఏదన్నా ప్రాబ్లమ్స్ అయినా ఉన్నాయని ఎక్కడన్నా విన్నారా? చాలా తక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ జెనెటికల్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉండే డాగ్స్ కూడా ఇవి. అండ్ దే ఆర్ టోటల్లీ ప్యూర్ వర్కింగ్ లైన్స్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి వీడియో వేరే దానికి వెళ్ళిపోతుంది, షో లైన్ వర్కింగ్ లైన్ మీద మనం ఇంకొక వీడియో చేసుకుందాం. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మీకు ఒక ఇది నార్మల్ పెడిగ్రీ అనుకుందాం, వేరే వేరే సమ్ డిఫరెంట్ ఫాదర్ డిఫరెంట్ మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్స్ గ్రాండ్ పేరెంట్స్ కూడా వేరే వేరేగా ఉన్నారు. అదే ఇన్బ్రీడింగ్లో ఇక్కడ మీకు జరిగితే ఇక్కడ ఎంత పర్సంటేజ్ ఛాన్స్ అనేది పెరుగుతుందో మీరే చూడండి. ఇక్కడికి 5-5 అనుకుంటే ఈచ్ సిబ్లింగ్స్ మీట్ అవుతున్నాయి లేకపోతే మదర్ డాటర్ మీట్ అవుతున్నాయి, ఈజీగా ఒక 45-50% ఛాన్స్ అనేది మీకు రిస్క్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ 50% ఛాన్స్ అంటే పప్పీ, వీటిల్లో ఎక్కువ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా దీని రీప్రొడ్యూషన్ తర్వాత వచ్చే తరాలకి రావన్నమాట. సింగిల్ టెస్టికల్స్తో డాగ్ పుట్టడం అండ్ డాగ్స్కి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, జెనెటికల్ ప్రాబ్లమ్స్ అన్నమాట ఇవ్వండి, ఇవన్నీ కూడా అంటే చిన్న వయసులోనే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, లంగ్స్ ఊపిరితిత్తుల ప్రాబ్లం రావడం. కాకినాడలో తీసుకున్న ఆయన డాగ్ అండ్ నిజంగా ఆ వీడియో చూస్తే చాలా బాధేసింది నాకు. డాగ్ బయటకు వచ్చేసి ఇంట్లోంచి బయటకు వచ్చేసి అది జస్ట్ 3.5 months బేబీ, అది బయటకు వచ్చేసి 2-3 గంటలు బ్రీత్ అందక అది పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ అటు ఇటు తిరిగి చాలా కంగారు పడి అలా హాస్పిటల్ తీసుకెళ్లే దారిలో చనిపోయింది బికాస్ ఆఫ్ దిస్ ఇన్బ్రీడింగ్. ఇన్బ్రీడింగ్ని ఒకే చోటు డాగ్స్ నుంచేసి వాటిల్లో బ్రీడింగ్లు చేసేసి వాటిల నుంచి వచ్చే పప్పీస్ని వీళ్ళు రిస్క్ చేసి ఈ రిస్క్ ఛాన్సెస్ ఉన్న డాగ్స్ని వాళ్ళు మనీ కోసం పప్పీస్ని సేల్ చేస్తున్నారు. నేను మ్యాక్సిమం అందరికీ కూడా ప్రిఫర్ చేసేది కేసీఐ ఉన్న డాగ్ని తీసుకోండి అని, బట్ కేసీఐ ఉన్న డాగ్ని తీసుకున్నా సరే మీరు దాని లైనేజెస్ని కంపల్సరీ చెక్ చేసుకోవాలి. లైనేజెస్ని చెక్ చేసుకోకపోతే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది అండ్ దానికి మాత్రం మీరే బాధ్యులు. సో ఇదే ఇన్ లైన్ బ్రీడింగ్ ఇక్కడ మీకు చెప్పాను చూసారా, ఈ 50-45% ఛాన్సెస్ అని. ఇక్కడ దీనికి వచ్చే డిసీజెస్ గురించి మనం తెలుసుకుందాం ఏమున్నాయని. హార్ట్ డిసీజ్ రెండోది ఇమ్యూనిటీ పవర్ పోతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డాగ్లో ఇమ్యూనిటీ పవర్ లేకపోతే దానికి, ఐ మీన్
ఇంకా తెలుగులో చెప్పాలంటే రోగ నిరోధక శక్తి లేకపోతే దానికి ఏ చిన్నది వచ్చినా సరే డాగ్ ఎలా తట్టుకుంటుంది. ఇప్పుడు మనకన్నా సరే బయటికి వెళ్ళినప్పుడు చాలా వైరసెస్తో మనం తిరుగుతుంటాం, పట్టుకుంటాం, ఇవన్నీ కూడా చేసుకుంటాం. మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కాబట్టి అవి మన దాకా రావట్లేదు. ఇప్పుడు ప్రతి చోట ఇప్పుడు కొంతమంది చోట రొంప, దగ్గు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఈ రొంప అనేది కూడా మామూలుగా మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గితేనే వస్తుంది తప్ప లేకపోతే ఎందుకు వస్తుంది? రాదు కదా. సో యాజ్ లైక్ దిస్ ఇది కూడా అలాగే డాగ్ బాడీలో ఇమ్యూనిటీ పవర్ లేకపోతే దానికి వచ్చే చిన్న చిన్న రోగాలను అది ఎలా కంట్రోల్ చేసుకోగలదు, ఎలా అధిగమించగలదు? అండ్ రెండు, ఐ మీన్ థర్డ్ ది లంగ్స్ ప్రాబ్లం, కిడ్నీస్, సింగిల్ టెస్టికల్స్, అండ్ దాంతోపాటు హిప్ డిస్ప్లేషియాస్, ఈ ఎక్కువ ఈ బయట వర్క్ పోవడం, పళ్ళవి సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా ఈ ఇన్బ్రీడింగ్లో వచ్చే ప్రాబ్లమ్స్ అండి. సో ఇన్బ్రీడింగ్ ఉన్న ప్రాబ్లమ్స్ మనం చూసుకున్నాం. ఇన్బ్రీడింగ్లో ప్లస్ అనేది ఎక్కడ దాకా వెళ్తుందో మనం ఈ వీడియోలో కూడా చూసుకుందాం. ఇన్బ్రీడింగ్లో మరీ నేను చెప్పినట్లుగా ఇంతలా ఇంత, ఐ మీన్ ఈ 50% ఈ ఇన్బ్రీడింగ్ పప్పీ వల్ల వచ్చిన దాని గురించి కాకుండా నార్మల్గా మీరు చూసుకుంటే నార్మల్ పప్పీ అనేది దాని తరాలు ఇవన్నీ కూడా రావాలి అంటే డాగ్ని ఇంపోర్ట్ అనేది చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ బ్రీడ్స్ అనేవి ఏమీ లేవు, వేరే దేశాల నుంచి మనకి ఇక్కడ రావడం వల్లే ఇక్కడ మనకి డాగ్స్ అనేవి ఉన్నాయి. సో అలాగా ఇప్పుడు ఇక్కడ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా సమ్ ఇది ఇండియాలో ఒక రూల్ తీసుకొచ్చింది డాగ్స్ని ఇంపోర్ట్ చేయకూడదు అని చెప్పింది. సో ఇక్కడ డాగ్ని ఇంపోర్ట్ చేయకపోతే అంటే వేరే దేశాల్లో ఉన్న కుక్కలు ఇక్కడికి రాకపోతే, ఎక్కడున్న కుక్కలు వేరే దేశాలు వెళ్ళకపోతే జరిగేది ఇదే. సో ఇది నా సొంత అభిప్రాయం అండి, ఇది నా సొంత అభిప్రాయం, నేను చెప్తున్న అభిప్రాయం ఇది. ఇది మాత్రం ఇక్కడ ఉన్న డాగ్స్ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న డాగ్స్ ఇక్కడికి రాకపోతే ఇన్బ్రీడింగే కదా జరుగుతుంది. అలాగని చెప్పని మరీ ఎక్కువ ఇంపోర్ట్స్ చేసేసుకొని మరీ ఎక్కువ షోస్ కొట్టేయాలి, అమౌంట్ మనీ సంపాదించేయాలి ఇలా అనుకుంటే మాత్రం ఇది వర్క్ అవ్వదు. బట్ ఇది ఎందుకో నాకు అంత కరెక్ట్ అనిపించలేదండి ఈ ఇది తీసుకున్న డెసిషన్ మాత్రం. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో కవర్ చేయడం జరిగింది. మీకు ఏదైనా నేను ఈ వీడియోలో మర్చిపోయి ఉంటే పార్ట్ 2లో చెప్పడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్, థ్యాంక్ యూ.